నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. ఈరోజు మరి కోకాపేటలో ఎకరం 100 కోట్ల పైగా ఆక్షన్ కాబడింది. ఆ ఎందుకునే అంత రేట్లు, అది ఎంత ప్రభావితం చేస్తుంది రియల్ ఎస్టేట్ అన్న దాని మీద మనం మాట్లాడదలుచుకున్నాం. అయితే చాలామంది ప్రేక్షకులు అంటే వీక్షకులు, నా యూట్యూబ్ ఛానల్లో నా యొక్క ప్రోగ్రామ్స్ చూస్తున్న వీక్షకులు, వాళ్ళల్లో ఎక్కువ యువత ఉన్నారు. కాబట్టి ఇవాళ నేను మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ధోరణిలో వారి స్టైల్లో మీకు చెప్పదలుచుకున్నాను. బ్రో, ఏంటంటే ఎన్నోసార్లు చెప్తున్నాను, కాలం 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 అని. టైంతో పాటు ఉపాధి పథకాలు, ఉపాధి ఎక్కడ దొరుకుతుంది అన్నది కూడా మారుతూ ఉంది. మనం చూసాం 78, 80, 85 ఆ ప్రాంతాల్లో ఆ టైంలో యాబిట్స్ సెంటర్గా ఉంటుంది హైదరాబాద్కి. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రూట్స్, ఆ తర్వాత అమీర్పేట్, ఆ తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, తర్వాత రాబోయేది కోకాపేట. సో బ్రో, మీరంతా వినాలి, టైం 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 టైంతో పాటు మూమెంట్ మారుతూ ఉంటుంది. ఇవాళ ఎవరు ఊహించని విధంగా 100 కోట్లు అక్కడ పలికింది అంటే ఏది, అదే మనం ఎకరానికి 100 కోట్లు అంటే గజానికి తీసుకుంటే సుమారుగా అది 2 లక్షలు అవుతుంది. ఇదే 2 లక్షలు పొరుగుతోంది మనకి అటు పక్కన దూరదర్శన్ కాలనీ కానీ, టీడీ కాలనీ కానీ, ఇటు పక్కన బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో చాలా చోట్ల 2 లక్షలకు దొరికే ప్లేసెస్ ఉన్నాయి. మెయిన్ రోడ్స్ మీద కాకపోయినా ఇంటీరియర్గా చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఏంటి, అంత రేటు ఇక్కడ కొత్త ఏరియాస్లో కూడా, పోకాపేట లాంటి ఏరియాలో కూడా అంత పలికింది. అంత పలికింది ఎందుకు పలికింది అంటే అక్కడ అంత ఉజ్వల భవిష్యత్తు ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి బ్రో. కాబట్టి మీరంతా కూడా ఏ దానికి కూడా నిరుత్సాహపడకండి. నేను చాలాసార్లు గతంలో చెప్పడం జరిగింది, ఎక్కడ మనం ఎఫోర్డబుల్గా ఉంది, ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆ ఏరియాస్లో మీరు పెట్టుబడి పెట్టండి. ఆ పెట్టుబడి ఇది మనకి ఏమి సూచిస్తోంది, 100 కోట్లు పలికిందంటే ఏమి సూచిస్తోంది, 100 కోట్లు పలికిందంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ఇదే ప్రకారంగా ఇదే విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఎక్కడ దీనికి స్టాప్ లేదు. ఎప్పుడైతే మనకి 3000 కుటుంబాలు రోజుకి 3000 కుటుంబాలు చొప్పున హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారో, నార్త్ నుంచి వెస్ట్ నుంచి కంట్రీలో అన్ని ప్లేసెస్లోకి సెలవేగా దూసుకు వెళుతున్నటువంటి ప్లేస్ ఏదిరా అంటే ఇవాళ తెలంగాణ బ్రో. కాబట్టి మీరంతా బ్రో నేను చెప్పింది విని ఇప్పటికైనా ఆలోచించి మీరు ఎక్కడ కొనుక్కోగలరో, ఎక్కడ ఎఫర్ట్ చేయగలరో అక్కడ కొనేసుకోండి, వెంటనే కొనేసుకోండి. ఎలక్షన్స్ తర్వాత రేట్లు డెఫినెట్గా, ఎలక్షన్స్ ఎంతో దూరంలో లేవు, మ్యాక్సిమం 6 నెలల్లో మొత్తం క్లియర్ పరిస్థితి వస్తుంది. ఏ పార్టీ వచ్చినా సరే ఇవాళ వేసిన పునాది మీద వాళ్ళు భవంతి కట్టాల్సిందే, కాబట్టి ఖచ్చితంగా రేట్లు ఇదే విధంగా పరిగెడతాయని నేను ఆశిస్తున్నాను. అది నేనే కాదు, ఈ 100 కోట్ల ఏదైతే వచ్చిందో ఆ ఫలితం ఏం చెప్తుందంటే అదే మనకి ఇంకా ఆశాజనకంగా ఉంది. 100 కోట్లు మనకి ఎక్కువగా కనిపిస్తుంది, బయట ఉన్న వాళ్ళకి లేదు. బయట ఉన్న వాళ్ళు 100 ఏంటి 200 అయినా 300 అయినా సరే ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో అక్కడికి వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఇది మంచి అవకాశంగా తీసుకుని మీరు ఇప్పటికైనా సరే మీలో మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఎక్కడైనా 150, 200 గజాల స్థలం కొనుక్కోండి. అది ఎక్కడైనా 15,000, 20,000 చాలా చోట్ల ఉన్నాయి, అక్కడ కొనుక్కోండి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా, ఎక్కడ కొనుక్కుంటే ఏ ప్రాంతాల్లో కొనుక్కుంటే మనకి చాలా బాగుంటుంది, అనువైన ప్రదేశాలు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలుపుతా. కాబట్టి ఇప్పుడు 100 కోట్ల దాని మీద నేను హర్షం వెలిపిస్తున్నాను. 100 కోట్లు అలా పలకటం బట్టి మనందరికీ కూడా చెప్తున్నది ఏంటి అన్నది నేను చెప్తున్నా ఆశాజనకంగా, ఎంతో ఆప్టిమిస్టిక్గా. హైదరాబాద్ పట్ల మిగతా రాష్ట్రాల వాళ్ళకి, మిగతా దేశాల వాళ్ళకి, ప్రవాస భారతీయులకి తెలంగాణ పట్ల ఎంత విశ్వాసం ఉన్నదన్నది ఈ 100 కోట్ల వేలంలో పాట పాడి 100 కోట్లకు పైగా తీసుకెళ్ళటం అన్నది మన అందరికీ తెలుపుతుంది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది 100 కోట్లు అంటే మనం బెదరక్కర్ల, అక్కడ నియో పోలీసులో మాత్రమే 100 కోట్లకి ఇప్పుడు రేజ్ అయింది, మిగతా ప్లేసెస్లో ఉన్నాయి అవి కూడా మార్పులు వస్తాయి, అవి కూడా పెరుగుతూ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను ఎక్కడ ప్రగతి ఆగదు, అక్కడ 100 కోట్లు అయిపోతే రేపు మోకిలాల 100 కోట్లు అవుతుంది, మోకిలాల తర్వాత శంకరపల్లి అవుతుంది, శంకరపల్లి తర్వాత వికారాబాద్ రోడ్లు అవుతాయి. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది డెవలప్ అవుతున్న కొద్దీ, స్టేట్ డెవలప్ అవుతున్న కొద్దీ రేట్లు పెరగటం అన్నది ఆగదు. ఇదే విధంగా ఎక్కడికక్కడ క్లస్టర్ గ్రోత్, క్లస్టర్ డెవలప్మెంట్ గ్రోత్ అలాగే ఉంటుంది. కాబట్టి మీరంతా దీన్ని చక్కటి ఒక ఫోర్ వార్నింగ్ అంటే రాబోయే కాలానికి గురించి ఇప్పుడే మనకి వార్నింగ్ తెలిపినట్టుగా మనం తీసుకుని, బడాబాబులు ఏ విధంగా అయితే గ్రూప్ అయ్యి తీసుకున్నారో ఆ విధంగా మీరు కూడా గ్రూప్ అయ్యి చిన్న చిన్న 300, 400 యాడ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి
500 yards ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుని అపార్ట్మెంట్స్ కట్టుకోవడం అలా గ్రూప్ అప్రోచ్లో వెళ్ళటం కూడా చాలా మంచిది. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా విషయాలు చర్చించుకుందాం. సెలవు.